ఉద్దానం ఎల్లొచ్చారు పెద్ద ఫోటో సెషన్ చేశారు కదా సార్ ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఉద్దానంలో ఏం చేశారు మీరు ఎల్లి పెద్ద కట్ట కాగితాలు కట్టేదో తీసుకెళ్లి మాట్లాడొచ్చారు కదా ఎలికా స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి లుంగి కట్టుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసి వారికి చెప్పారు కదా ఉద్దానం ఉద్రించాము ఇద్దరం అని చెప్పని మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఉద్దానాన్ని ఏం ఉద్రించారు రాజధాని వచ్చారు కదా తమరు రాజధాని వచ్చి ఇవాళ సభలో ఎన్ని అసత్యాలు మాట్లాడారంటే ఎంత దుర్మార్గం ఇది అంటే పట్టపగల అబద్ధాలు చెప్తే బాగుదని చెప్పని చీకట పడ్డాక ప్రారంభించినట్టున్నారు ఉపన్యాసాన్ని చీకట్లో అయితే అబద్ధాలు ఎన్నైనా మాట్లాడొచ్చని చెప్పని అసలు ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల్లో అసలు మీరేనా యాజిటేషన్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ర్యాంబో రాంబాబు గారు అని మాట్లాడతారు మీరు ర్యాంబో రాంబాబు గారు అంటే మీరు మానసిక అత్యాచారం చేయొచ్చు ఏదో కులంలో పెద్ద హీరోవి బాగా జనం అంటే జనం మోజుపడతారు ప్రత్యేకించి మనవాళ్ళందరూ మోజుపడతారని రాంబాబు గారు ఏదో అమాయకంగా నిన్ను పిలుచుకున్నాడు పెళ్ళికి అంటే పెళ్ళికి వెళ్తాం రాబాకు పెళ్ళికి పెళ్ళికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళవయ్యా అంటే ఇవాళ ఈ పురాణం అందుకుంటావు ర్యాంబో రాంబాబు మరి మనమెవరు మన సినిమాకు పేరు కదా మనం జానియా ఏంటి మనం ఏంటి తప్పు కదా ఈ రకమైన భాష అంటే మనం ఎవరినైనా మానసిక అత్యాచారం చేసి మానసిక ఆనందం పొందొచ్చు ఇదేం సునకానందం పవన్ కళ్యాణ్ గారు మనకి ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మాట్లాడి పెళ్ళికి పిలిస్తే వచ్చి అక్షింతలు అయ్యి శత్రువుని కూడా పిలుస్తాం వచ్చి అక్షింతలు వేసి వెళ్తారు అంటే శత్రువు కూడా మన పిల్లల్ని ఆశీర్వదిస్తే బాగుంటుంది మన పిల్లల జీవితాలు బాగుండాలి 10 మంది ఆశీర్వదించాలి అని చెప్పని ఆశిస్తారు రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు ఎంతమందిని పిలుస్తారు ఏదో మీరేదో హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటుంటే అసలు మీరు ఈ అలౌకిక జీవితాన్ని అన్ని వదిలేసి అక్కడ మీరు మిమ్మల్ని తపోభంగం చేసి మా అంబటి రాంబాబు గారు మిమ్మల్ని పెళ్లికి పిలుచుకొచ్చినట్టు మీ తపస్సు అంతా పాడైపోయి ఈయనేదో మీకు మునికన్యలాగా ఓ రాంబాబరసి మేనకలాగా రాంబాబు గారు కనపడితే మీరు గబగబా వచ్చి పెళ్ళికి వచ్చినట్టు ఏంటి భాష అంతా మీరు మాత్రం మానసిక అత్యాచారం చేసేచ్చి ఎవరిని పడితే ఆడమ్మ ఒక తేడా లేకుండా మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనగవారు అనకూడదు ధర్మమా ఇది ఉండవల్లి పెనుమాక ఈ గ్రామాల మంగళగిరి నియోజకవర్గాన్ని ఈ గ్రామాలన్నింటిలో రైతులకి ధైర్యం ఇచ్చింది ఎవరు ఊతం ఇచ్చింది ఎవరు వాళ్ళ పోరాటంలో వారికి అండగా నిలబడింది ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే మీరు నిలబడ్డారా మీరేం చేశారు ఒకరోజు విహారయాత్రలాగా వచ్చి అక్కడికి వచ్చి కూర్చుని ఎవరి చేతిలో గబాన్లా గిన్నె లాక్కుని దాంట్లో ఉన్న పెరుగన్నం లటాలటా తినేసి చంద్రబాబు ఇంటికి వెళ్ళి చంద్రబాబు గారు అన్నీ బాగా చేస్తున్నాడని చెప్పి మీ దారి మీరు హైదరాబాద్ వెళ్ళిపోయి షూటింగ్కి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఆదుకున్నది పోరాటం చేసింది ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీరు చేశారా మీరేం చెప్పారు ఆ పెరుగన్నం తినేసి వెళ్ళిపోయి చంద్రబాబు దేవు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పి చంద్రబాబు అన్నీ బాగా చేస్తున్నాడని చెప్పి చెప్పిన మీరు ఇవాళ మాట్లాడుతున్నారు అంటే ప్రజలకి జ్ఞాపక శక్తి ఉండదనుకుంటున్నారా మీరు ఆ రోజు ఏం చెప్పారు ఎన్నికల్లో అంటే జనం కోసం ఎంతగానో దిగజారి పెద్దది అదో హీరోయిజం లాగా మీరు ప్రవర్తించడం మీరేం చెప్పారు ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఈ బెజవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా మీరేం చెప్పారు ఇది ఒక కుల రాజధాని ఇది అందరికీ రాజధాని కాదు ఇది అని చెప్పి మీ నోటితో మీరు మాట్లాడి కర్నూలు వెళ్ళి అది ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధాని మాత్రమే ఇది అందరి రాజని నా మన దృష్టిలో మన మనసులో జనసేన మనసులో మాత్రం కర్నూలే రాజధాని అని చెప్పి మీరు మాట్లాడి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు మాత్రం ఏది పడితే అది పూటకో సిద్ధాంతం రోజుకో సిద్ధాంతం సినిమా అంటే సినిమా సినిమాకో డైలాగు సినిమా సినిమాకో స్టేట్మెంట్ బాగుంటుంది అసలు ఇది భీమలా నాయక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇవాళకి అసలు తేడా ఏం కనపడింది అక్కడ సినిమా వాళ్ళు రాసిచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోతారు ఇక్కడ సినిమా వాళ్ళు రాసిచ్చిన డైలాగులు చదివి వెళ్ళిపోయారు ఏం మాత్రం అసలు అంటే ఒక మాట కట్టుబాటు అరే మొన్న ఏం చేశాం నిన్నేం చేశాం జనం గుర్తుంటుంది అనేది ఆలోచన లేకుండా మాట్లాడటం చాలా అన్యాయం పవన్ కళ్యాణ్ గారు అది మీ దృష్టిలో